ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాసిన రోజు కూడా నా కృతజ్ఞత కేవలం వర్ధిల్లి బుచ్చిరాము గురించే కా, ఇంకా మండి గోడ లెక్కన మండి పట్టు లెక్కన నేను ఇట్లనే ఉంటా, ప్రజలతోటే ఉంటా, ప్రజలతోటే చచ్చిపోతా అని చెప్పే ఆవేశం ఇవాళ ఈ వేదిక మీద వందలాది మంది కళాకారులు ఇంకా ఇంతకాలం తర్వాత ఆయన రాసిన పుస్తకం ఎట్లయితే రాలెత్తిన కొలిల్లో పలానా వాళ్ళు ఇట్లా పాట పాడేవాళ్ళు, పలానా వాళ్ళకి ఇష్టమైన పాట ఈ పాట ఆయన పాడితే అద్భుతంగా ఉండేది, ఇక్కడ పలానా సంఘటన ఇట్లా జరిగింది, ఇక్కడ పోయినప్పుడు ఈ మీటింగ్ ఇట్లా జరిగింది, ఇక్కడ దాడి జరిగింది అని చెప్పినటువంటి ఒక దృశ్యకాలం లెక్కన అనేక విషయాలు వెనక్కిపోయి చూసినట్టు ఎక్కడనో రెండు పాటలు కూడా అట్లా జరిగినాయి. చాలా అద్భుతంగా అనిపించింది. చివరిగా మరొకసారి చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా కేవలం జెండా రంగుతోటి మాత్రమే మనిషి యొక్క పోరాట తత్వం ఉండదు. వాడు ప్రశ్నించడమే ముఖ్యం. ఏ జెండా కప్పుకుండు ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నారు, వాడి జీవితంలో ఎన్ని ప్రశ్నలు అవి బ్రతుకున్నారనేదే ప్రశ్న. బహుశా వర్ధిల్లి బుచ్చిరాములు గారు తన జీవిత కాలంలోనే అనేక ప్రశ్నల్ని తన పార్టీలో తెలంగాణ ప్రజలలో ఎత్తగలిగిండు, ఆదరించగలిగిండు, పోరాడగలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరం కూడా డొల్లతనంతో ఉన్నా సరే కష్టమో నష్టమో కష్టజీవుల పార్టీ దగ్గర నా యొక్క జీవన యాత్ర యొక్క ముగింపు ఉండాలంటే కోరుకున్నటువంటి కోరిక చాలా గొప్పది. దాన్ని తీర్చడానికి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పార్టీ కానీ చెప్పుకుని తెలంగాణ ఇంటి పార్టీగా అభినందిస్తున్నా. ఒక్క అంశం అయితే గుర్తు చేసుకున్నా సరే, అనుబంధం రీత్యా వారి ఊరు నేను నడిచిన ఉద్యమంలో నాతో మా రోజు మీరున్న జీవితంతో ఉద్యమంతో పనివేసుకున్న నా జీవితము, అదే రకంగా కరీరాల కొత్తగూడెం నుంచి బిఎన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో బయట తెచ్చిన పద్ధతి ఆ సందర్భంలో మాట్లాడింది, బుచ్చిరాము గారు ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఆ ఊరితోటి నాకు ఇవాళ బంధుత్వం కూడా ఒక అదృష్టం అనే భావిస్తా ఉన్నా. అదే సందర్భంలో బహుశా అన్న ఉంటే మురళన్న మా నాయన చనిపోయినప్పుడు నేను వాళ్ళ తెలంగాణలో పీడియాక్ట్ పేరు మొత్తం రాష్ట్రం అంతా చర్చలతో ఒక నాయకుడు, మా నాయన చనిపోయేసరికి ఆ పుస్తకంలో ఉంటా ప్రధానంగా రాళ్ళెత్తిన కూలీల్లో చరిత్రలో బయట ప్రపంచానికి తెలవకుండా పోయి ఈ నేల మీద రాలినటువంటి ఎర్ర మందారాల గురించి రాసుకున్నారు అంశం ఈరోజు పాట పాడినా బయట ప్రపంచానికి తెలవనటువంటి వాళ్ళు వాళ్ళందరి గురించి ఆయన రాసుకున్నారు. అట్లనే మాలాంటి వాళ్ళ ఉద్యమంలో వచ్చిన జీవితంలో వారిని తెలంగాణ రాష్ట్రమే గమనించినటువంటి ఒక ప్రముఖ ఉమ్మడి రాష్ట్రం పత్రికకు వారు ఎడిటర్గా ఉన్నందుకు ఇవాళ వర్ధిల్లి బుచ్చిరాములు కానీ మా నాన్న కానీ ఒక గుర్తింపు రెండు సభల్లో రావడానికి ఎంత అవకాశం వచ్చిందో అవకాశం అందరికీ రాకపోవచ్చు. పార్టీ మీరు బాగా గుర్తు చేస్తున్నట్టే అది కమ్యూనిస్ట్ పార్టీ ఏ గ్రూప్ అన్నా కానీ ఏ పార్టీ అన్నా కానీ అమరుడు చనిపోతే అన్ని శక్తుల్ని వండి యావత్ ప్రపంచానికి ఈ దేశం కోసం ఈ నేల కోసం ఈ గుర్తుల కోసం అట్టడి వర్గాల కోసం రాలిపోయినటువంటి ఒక అమరుడు గురించి మేము మీటింగ్ పెట్టుకుంటున్నామని దశ దిశలు తెలిసేలా అన్ని శక్తులు వండి వారికి నిజమైన నివాళి కోసం కృషి చేస్తే బహుశా వర్ధిల్లి బుచ్చిరాములు ఆత్మ నియమంతో నిజమైనటువంటి శ్రద్ధాంజలి చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరొకసారి గుర్తు చేస్తున్నా, ఏ అమరవీడు జరిపోయినా ఎంత పేదరికంలో ఉన్నా ఆయన జీవిత కాలంలో ఎప్పుడో పనిచేసి మధ్యకాలం అనారోగ్యంలో దూరమైనా సరే ఆ కనీసమైనటువంటి ఆ మానవ సంస్కారం అనేది కుటుంబ జీవన చరమాంతంలో అది వారు కోరుకున్న బతుకుండా కోరుకున్న రీతిలో ఉంటే చేయడం మనందరి బాధ్యత అనుకుంటున్నా. నా గమనంలో ఎక్కడ అవకాశం వచ్చినా ఆయా పార్టీలతో కలిపి ఆ ప్రయత్నం చేసి భవిష్యత్తులో కూడా అది ఒక సాంప్రదాయంగా వరవడిగా ఉండాలని ఆ అమరుడు చనిపోయినప్పుడు ఆయన వర్ధిల్లాలి, ఆయన నాయకత్వం వర్ధిల్లాలి, ఆయన పార్టీ వర్ధిల్లాలి, ఆయన ఆలోచన విధానం వర్ధిల్లాలంటే వర్ధిల్లి బుచ్చిరాములు తప్పకుండా బ్రతుకున్నట్టు అని చెప్పి ముగిస్తా ఉన్నాను.